కుండపోతగా కురుస్తున్న వర్షాలకు గ్రామాలు కాకవికలం అవుతున్నాయి. గ్రామాలు ఉగ్రరూపం దాల్చడంతో కొంత గ్రామాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రంగంలోకి దిగారు. ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టేందుకు కూడా, గ్రామాలు పర్యటించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాలలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం చర్యలు చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం. మేడం చెప్పండి, ఈ వర్షాలతోని గ్రామాలన్నీ కాకవికలం అవుతున్నాయి, వాటికి ఎట్లాంటి చర్యలు చేపట్టబోతుంది? గత 2 రోజుల క్రితమే ఆల్రెడీ మన రాష్ట్ర స్థాయిలో కూడా కలెక్టర్లందరికీ మరి సిఎస్ గారు ఒక అంటే మార్గనిర్దేశం చేయడం జరిగింది, గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు సీఎం గారు కూడా రంగంలో దిగి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల నుంచి కూడా వారు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. అయితే నిన్న పొద్దున్న నుంచి కూడా మన ములుగు ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలతో మేము ఆల్రెడీ అలర్ట్గా ఉన్నాం. అంటే ఈ వరదల యొక్క బాధ ఏందో మాకు దాదాపుగా 4-5 సంవత్సరాలుగా కూడా గోదావరి వచ్చినప్పుడు కానీ ఇటు జంపన్నవాగు వచ్చినప్పుడు మాకు ఆ అనుభవంతో మేము ముందస్తుగానే 2 నెలల క్రితమే మండలాల వారీగా మండలంలో ఉన్నటువంటి అధికారులతో ఒక్కొక్క 5-5గురితో టీం ఏర్పాటు చేసినాం. అట్లనే వాగులు ఎక్కడైతుంటాయో వాగులు దాటకుండా మరి బ్యారికేడ్స్ పెట్టి అక్కడ ఒక మనుషులను కూడా పెట్టడం జరిగింది. వరద బీభత్సమైనటువంటి వచ్చేటువంటి గ్రామాలలో స్పెషల్గా అధికారులను ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అటు రెవెన్యూ సైడ్ నుంచి కానీ ఇటు కలెక్టర్ గారు అటు ఎస్పీ గారు ఇద్దరు కూడా కోఆర్డినేషన్తో పనిచేయడంతో ఈరోజు వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఉన్నాం. మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలకు కానీ అదేవిధంగా అధికారులకు కానీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి వరద అటు ఖమ్మం కానీ అటు మణుగూరు కానీ ఇటు మహబూబాద్ కానీ మిగతా చోట్ల కూడా చాలా బీభత్సంగా కాలనీలలోకి ఇళ్లలోకి కూడా నీళ్ళు వచ్చినాయి. దారంట కూడా వాగుల కాడ కూడా ఇబ్బంది ఉంది. ఇప్పుడు మన వాగు కూడా చూస్తే ఇప్పుడు ఈసారి మొదటిసారి ఇది వరద రావడము ఏది ఈ వాగు మీద. కానీ వరద ఎక్కువ ఉన్నప్పుడు దయచేసి ఎవరు కూడా వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు. అక్కడ ఖచ్చితంగా బ్యారికేడ్స్ పెట్టి పోలీస్ అధికారులు లేదా ఎవరైనా ఒక ఇంపార్టెంట్ గవర్నమెంట్ అధికారులను అక్కడ నియమించుకోవాలి. అట్లా దాటిపోవడం మూలంగా ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ వరద తక్కువ కనబడుతుంది. పైన వర్షం పడ్డది అనుకో, ఆ ఫ్లోటింగ్ వస్తే సడన్గా నిమిషాలల్లో వాగొచ్చి కొట్టుకోబోతున్నారు. మనం చూసిన ఇప్పటికే కార్లు కానీ అటు చెర్ల సైడ్ ఇద్దరు ఆదివాసీలు అక్కడ వరదలలో మునిగి చనిపోవడం కానీ, బస్సు కూడా ఇప్పటిదాకా అక్కడ మరి నెక్కొండ కే సముద్రం ప్రాంతంలో వాటర్తో ఆగిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి వరద పరిస్థితులలో ఎవరు బయటికి రావద్దని కోరుతా ఉన్నాం. మరి అన్ని జిల్లా కలెక్టరేట్లలో కూడా గవర్నమెంట్ తరఫున మరి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఒక స్పెషల్ నెంబర్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. అందరు అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఇంకా కూడా మరి ప్రజలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా రంగంలోకి దిగి వరద బాధ ప్రాంతాలలో పర్యటించి వారిని మనం సపోర్టుగా ఉండాలి, ధైర్యం చెప్పాలి, ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చూసుకుంటే రావిలాలపల్లి జలగాలంచ పల్లీలో ఈ పల్లీలలో ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ఏమన్నా సేఫ్టీ ప్లేస్లోకి తరలించే అవకాశం ఉంది? అంటే వాస్తవానికి ఎక్కడైతే వరదలు ఉన్నాయి, ఇప్పుడు చెరువు ఉంది, ఈ చెరువు బలహీనంగా ఉన్నది అనుకోండి, చెరువు కట్ట అది తొందరగా పసిగట్టి వెంటనే ఆ కింది గ్రామాలను తరలించాలని కూడా మేము ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వాగొడ్డెంబటి వాగు ఉధృతి ఉన్నదనుకోండి, ఆ వాగు పరివాహక ప్రాంతాలను కూడా పరిశీలించి మరి వాళ్ళని సేఫ్ జోన్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి చోట ఎక్కడెక్కడైతుందో అందరు అధికారులు రంగంలో ఉన్నారు. అటు రెవెన్యూ సైడ్ కానీ కలెక్టర్లు కానీ ఇటు అదేవిధంగా పోలీసు అధికారులు కానీ ఇటు మీడియా కూడా ప్రజల మధ్యనే ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ ప్రజల్ని రక్షించుకోవడం కోసం రాజకీయాలు ఇతరత్ర అన్ని వదిలిపెట్టి మరి ఈ వరద బీభత్స ఇది ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది కూడా అంటే వర్షాలు పడడము వివిధ ప్రాంతాల్లో ప్రప్రథమంగా కనబడుతుంది. కాబట్టి అందరం కూడా సమాయత్తంగా ఉండి పనిచేయాలని కోరుతాను. ఏ ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కడ ఈరోజు తాడువాయి కానీ ముఖ్యంగా తాడువాయిలో మరి జంపన్న వాగు మాకు ఈసారి గోదావరి తక్కువ ఉంది, జంపన్న వాగు ఎక్కువ ఉంది. ఈ జంపన్న వాగు కూడా మేజర్గా మహబూబాద్ జిల్లాలో కానీ భద్రాద్రి కొత్తగూడెం ఇల్లేంది సైడ్ వర్షాలు వస్తే కూడా ఇటు లక్నవరం నిండితే అటు గుండ్లవాగు నిండి అదంతా జంపన్న వాగు మీద నుంచి మళ్ళా గోదావరిలో కలుస్తుంది. కాబట్టి జంపన్న వాగు ఎంబటి ఉన్నటువంటి అన్ని గ్రామాలను మేము అప్రమత్తం చేస్తూ ఉన్నాం. అందరికి కూడా తెలియజేస్తాను, వాగులు దాటొద్దు దయచేసి. చెరువులో కింద ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఆ చెరువు గండి పడుతుందో ఏమో తెలియదు, వరద ఉధృతి ఊళ్ళలోకి వస్తుంది. ఇప్పుడు మణుగూరులో కూడా పెద్ద ఎత్తున జల అంటే ఊళ్ళలకు నీళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. అటు మధిరలో కానీ ఖమ్మంలో కానీ ఎంత వర్షాల బీభత్సం, సేమ్ టైంలో అక్కడక్కడ చెరువులు తెగడంతో కూడా ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఈ అన్నీ కూడా పర్యవేక్షిస్తాం. వాస్తవంగా నిన్నటి నుంచి కూడా మేము అందుబాటులో ఉన్నాం. మళ్ళీ ఈరోజు రాత్రి నుంచి ఈ వర్షం పెరిగింది కాబట్టి మా అధికార యంత్రాంగం అంతా అలర్ట్ చేసినాం. అటు ఆదిలాబాద్ జిల్లాలో నేను ఇన్ఛార్జిగా ఉన్నాం, అక్కడ కూడా అందరు కలెక్టర్లు ఎస్పీలతో మాట్లాడినాం. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలు కలెక్టర్లు ఇతర అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇది పరిస్థితి మొత్తానికి
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు అధికారులు రంగంలోకి దిగారు. ఎవరు కూడా ఇబ్బందులు కలగకుండా లోతైన ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్లకుండా సేఫ్గా ఇళ్లలోనే పరిమితమయ్యారు. అత్యవసర రీత్యా మాత్రమే బయటికి రావాలి. అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పటికీ అప్రమత్తం చేస్తున్నామని సీతక్క చెప్తున్నారు. విడియం దశరథతో అశోక్ విష్ణు వరంగల్.